రైట్ గా పొన్నాల ఇంటికి కేటీఆర్ బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానం, న్యాయం చేస్తామని హామీ. నేడు ప్రగతి భవన్లో కేసీఆర్ ను కలవనున్న పొన్నాల. రేపు జనగామ సభలో గులాబీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందట పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలా, సరే ఏదేమైనప్పటికీ పొన్నాల లక్ష్మయ్య ఇంటికి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానం, న్యాయం చేస్తామని హామీ. నేడు ప్రగతి భవన్లో కేసీఆర్ ను కలవనున్న పొన్నాల. రేపు జనగామ సభలో గులాబీ కండువా కప్పుకునే ఛాన్స్ అంటూ ఒక వార్త. ఇది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీని అవమానిస్తా ఉంది. 45 ఏళ్లుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు కనీసం నాకు మర్యాద కూడా ఇవ్వడం లేదు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాటను పొన్నాల లక్ష్మయ్య చెప్పినటువంటి మాట మనం చూసినాం. అయితే దీన్ని కొంచెం ఇండెప్త్కి పోయి ఎంక్వైరీ చేసిన, అంటే గతంలోనే చెప్పినా నేను ఏదో జరుగుతూ ఉంది బ్యాక్ ఎండ్లో అని చెప్పి. అయితే నేను అబ్జర్వ్ చేసిన కాడికి వెనక్కి పోయి చూస్తే జరిగింది ఏంటంటే, క్లోజ్ చేయన్నది ఇగో ఇక్కడ బాస్ అనే టీ షర్ట్ వేసుకున్నా. అమెరికాలో కేటీ రామారావు తిరిగేటప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి బాస్ అనేటువంటి టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఇగో ఈయన, ఈ అబ్బాయి సోహెల్ ఈయన పేరు. ఈ సోహెల్ అమెరికాలో 3 నెలల క్రితం పొన్నాల లక్ష్మయ్య గారితో జరిగినటువంటి చర్చలు, ఈ చర్చలకు సంబంధించినటువంటి వీడియో ఇది. ఆ రోజు ఈ సోహెల్ పొన్నాల లక్ష్మయ్య గారితో మాట్లాడి వ్యవహారాన్ని సెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. 3 నెలల కిందనే ఈ వ్యవహారం అంతా సెట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారి కుమారుడు, పొన్నాల లక్ష్మయ్య గారు, సోహెల్ వీళ్ళంతా కలిసి ముందే డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది 3-4 నెలల కింద జరిగినటువంటి వ్యవహారం లెక్క మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ పొన్నాల లక్ష్మయ్య గారే కాదు, మరొక సీనియర్ నేత కూడా అతి త్వరలో ఇలాంటి కార్యక్రమానికే తెరలేపబోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ సరే, వాళ్ళకు ఉంటే ఉండొచ్చు, ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఆయనను అవమానకరంగా మాట్లాడడం అనేది, అది పొరపాటుగా చాలా మంది ప్రజలు భావిస్తారు. సరే, రాజకీయాల్లో ఇవన్నీ కామన్, శత్రువులు మిత్రులు వీళ్ళు రాజకీయాలలో పెద్ద ఎక్కువ రోజులు శాశ్వతంగా ఉండరు కాబట్టి ఇదంతా జరుగుతుండొచ్చు. అయితే ఇదంతా ముందే జరిగిందనేది మనకున్నటువంటి సమాచారం.